అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో అగైన్ మీ ముందుకి కొత్త ఇష్యూస్ డిస్కస్ చేయడానికి వచ్చాము. ఈరోజటి కార్యక్రమంలో మనము సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాము. ఆల్మోస్ట్ చాలామందికి ప్రపంచంలో యోగా అనగానే సూర్య నమస్కారాలు అనేవి గుర్తుకొస్తాయి. ఇది చెప్పడం ఏమీ అత్యశక్తి కాదు. సో సూర్య నమస్కారాలు అని అనగానే అందులో 12 పోజెస్ ఉన్నాయని ఒకరు అంటారు, ఒకరు 18 ఉన్నాయంటారు, ఒకరు 14 ఉన్నాయంటారు, ఒకరు 10 అని ఉంటాయని అంటారు. సో సూర్య నమస్కారాలు అంటే ఏమీ లేదు, ఇన్ జనరల్గా ఒక 10 లేదా 12 ఆసనాల కలయికని సూర్య నమస్కారాలు అని అన్నారు. సూర్య నమస్కారాలు క్లాసికల్ యోగాలో భాగం కాదు. ఒకప్పుడు సూర్య నమస్కారాలు అనేవి పొద్దున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఆ రోజుల్లో సనాతన భారతదేశంలో పొద్దున్నే లేచి మన నదిలో స్నానం చేశాక సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొన్ని పోస్చర్స్ చేసేవాళ్ళు. వాటిని ఆ చేసే ఆ భంగిమలు యోగాలో ఉండే ఆసనాలకి దగ్గరగా ఉండడం వలన సూర్య నమస్కారాలని యోగాలో భాగంగా చేశారు. అంత మాత్రాన సూర్య నమస్కారాలు ఓన్లీ హిందూస్ చేయాలని ఎక్కడా చెప్పబడలేదు. యోగా ఈజ్ నాట్ రిలీజియన్ స్పెసిఫిక్. ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఫాలో చేయొచ్చు. ఇన్ జనరల్గా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కొన్ని మంత్రాలు పలుకుతూ చేస్తారు, మేజర్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ప్రాక్టీస్ సూర్య నమస్కార్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బీ నాట్ రిలీజియన్ స్పెసిఫిక్, నాకు రిలీజియన్ స్పెసిఫిక్ మంత్రాస్ వద్దు అని అనుకున్నప్పుడు మంత్రాస్ లేకుండా కూడా సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారాల వల్ల ఎంత బెనిఫిట్స్ అంటే, మన శరీరంలో ఉండే 9 సిస్టమ్స్ అండి, 9 మేజర్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్కి సంబంధించి సర్క్యులేటరీ సిస్టమ్, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, బ్లడ్కి సంబంధించి సర్క్యులేటరీ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ దెన్ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా సూర్య నమస్కారాలు చేస్తే బాగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ప్రతిరోజు చేస్తూ ఉన్నామనుకోండి సూర్య నమస్కారాలు, శరీరంలోని 9 సిస్టమ్స్ కూడా ఒకదానికొకటి కోఆర్డినేషన్తో వర్క్ అవుతూ మనకి మ్యాక్సిమం హెల్త్ని ప్రసాదిస్తాయి. అండ్ ఇంకో ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామందికి ఆసనాలు గుర్తుండవు. క్లాస్కి వెళ్ళినప్పుడు మేడమో లేకపోతే సారో టీచరో చెప్తుంటే గుర్తుంటాయి, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు యోగా క్లాస్ వర్షం పడింది వెళ్ళలేకపోయారు, క్లాస్ దూరంగా ఉంది ట్రాఫిక్ ఉంది వెళ్ళలేకపోయారు, ఆసనాలు అనేవి ఒక మైండ్లో గుర్తుండవు. కానీ సూర్య నమస్కారాలు ఒక్కటే నేర్చుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. అది నేర్చుకున్నాక మీరు ఒక 12 సైకిల్స్ కానీ చేయగలిగితే రోజు ఆ 12 సైకిల్స్ చేయడానికి 20 నిమిషాలు పట్టదు. సో ప్రతిరోజు యోగా చేయబోయే టైంలో ఈ 20 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసుకొని 10 నిమిషాలు ప్రాణాయామం చేసుకున్నారనుకోండి, ఆ రోజు మీ శరీరానికి కావలసిన వర్కౌట్ని మీరు ఇచ్చేసినట్టు. మీరు మీ శరీరానికి ఫుడ్ ఎలా అయితే అవసరమో శరీరానికి ఎక్సర్సైజ్ కూడా అంతే అవసరం. సో ఆ స్ట్రెచ్చింగ్స్ అన్నీ కూడా సూర్య నమస్కారాలు మనకి మ్యాక్సిమం ఇచ్చేస్తాయి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, సూర్య నమస్కారాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క టెక్నిక్ చెప్తుంది. అష్టాంగ స్కూలు ఒక టెక్నిక్ చెప్తుంది, విన్యాస స్కూల్ ఒక టెక్నిక్ చెప్తుంది, పవర్ యోగా ఒక టెక్నిక్ చెప్తుంది, వేదిక్ సూర్య నమస్కారాలు అని ఒకటి ఉంది, క్లాసికల్ సూర్య నమస్కారాలు ఉన్నాయి, ట్రెడిషనల్ సూర్య నమస్కారాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఉండే సింపుల్ సూర్య నమస్కారాలు నేను మీకు ఈరోజు నేర్పిస్తున్నాను. ముందుగా సూర్య నమస్కారాలు ఇందాక చెప్పినట్టు కలెక్షన్ ఆఫ్ పోజెస్. ఎన్ని పోజెస్? ఈరోజు మనం చెప్పబోయే సూర్య నమస్కారాలు 10 పోజులు, 10 భంగిమలు. పోస్చర్ అంటే ఏమీ లేదు, శరీర భంగిమ అంటే మనం చేసే ఆసనం యొక్క షేపు. సో 10 పోజెస్ ఉంటాయి, సింపుల్ పోజెస్. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఫస్ట్ ఒక్కొక్క పోజు ఎలా చేయాలో చూపిస్తారు, ఆ తర్వాత సూర్య నమస్కారాలు లైన్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియలీ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ ఆసనం సూర్య నమస్కారాలు ఏంటి అంటే అండి, తాడాసనం. సో తాడాసనం అంటే తాటి చెట్టులాగా శరీరాన్ని తీసుకురావడం. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. చేతులు నమస్కారంలో పెట్టాలమ్మా, చేతులు నమస్కారంలో పెట్టాలి. సో బోత్ లెగ్స్ టుగెదర్, చక్కగా శరీరాన్ని జస్ట్ మడమలు లేపొద్దు, శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేయండి.
సో మీ శరీరాన్ని నిటారుగా నిలబెడుతున్నారు. ఇది తాడాసనం. ఇందులో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, తాడాసనం చేసేటప్పుడు మీ ట్రంక్ని స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్స్ని బాగా స్ట్రెచ్ చేయాలి, ఎల్బోస్ బెండ్ చేయకూడదు, మీ రెండు ఆర్మ్స్ కూడా తలకి అటు ఇటుగా, అంటే మీ తల ఈ రెండు ఆర్మ్స్లో ఇరుక్కుపోయినట్టుగా, అంటే కటక్కుమని స్టక్ అయినట్టుగా అనిపిస్తూ ఉండాలి. నెక్ని లూజ్గా పెట్టాలి. ఇది తాడాసనం. ఫస్ట్ ఆసనం, హ్యాండ్స్ డౌన్, చేతులు కిందకి తీసుకొచ్చేసింది. రైట్, ఫస్ట్ స్టెప్ తాడాసనం. ఎలా చేయాలి? సింపుల్గా హ్యాండ్స్ అప్ అండ్ దెన్ బ్రింగింగ్ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు మనం రెండో ఆసనంలోకి వెళ్తాము. మళ్ళీ ఫస్ట్ ఆసనం తాడాసనంలోకి వెళ్ళండి. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్, తాడాసన. సెకండ్ ఆసనాన్ని పాదహస్తాసనం అంటారు. నెమ్మదిగా రెండు చేతులు కిందకి తీసుకురండి. కుదిరితే నేలను టచ్ చేయడానికి ట్రై చేయండి. కొంతమందికి కుదరదు. దెన్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ కాఫ్ మజిల్స్. ఎక్కడ కుదురుతుందో అక్కడ చేతులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. పాదహస్తాసనము, పాదాలు పక్కన హస్తాలు ఉంచాలి. ఓకే, ఇన్ జనరల్ కొంతమంది కుదరదు, ఇట్స్ ఓకే, మీ బాడీ కండిషన్ బట్టి. అదర్వైజ్ ఇనిషియలీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, చేసే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ వచ్చినప్పుడు మీరు టచ్ చేయొచ్చు. అగైన్ ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, కమ్ బ్యాక్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆసనం ఏం చేసాము? తాడాసనం చేశాము. సెకండ్ ఆసనము చేతులు కిందకు పెట్టి పాదహస్తాసనం చేశాం. ఇప్పుడు తాడాసనంలోకి వెళ్దాము. అగైన్ ఇన్హేల్ తాడాసన, ఎగ్జేల్ పాదహస్తాసన. మూడో స్టెప్ గమనించండి. మనం పాదహస్తాసనం నుండి రెండు చేతుల్ని ఇలా మోకాలు మధ్యలో, మోకాలు దగ్గరికి ఉంచి స్పైన్ని స్ట్రెచ్ చేస్తూ ముందుకు చూస్తున్నాం. మెడ పైకి లిఫ్ట్ చేస్తున్నాం. ఇందాక పాదహస్తాసనంలో మెడ కిందకు ఉంటాయి, చేతులు నేలకి టచ్ చేయాలని చూస్తుంది. ఇందులో యు హ్యావ్ టు లిఫ్ట్ యువర్ స్పైన్ అండ్ లిఫ్ట్ యువర్ స్పైన్ అప్, లుక్ అప్, లుక్ అప్. సో మీ స్పైన్ ప్యారలల్గా ఉండేటట్టుగా చూడాలి. ఇది ఉత్థానాసనం, మూడో స్టెప్. తాడాసనము, పాదహస్తాసనం, ఉత్థానాసనం. మళ్ళీ చేస్తారు చూడండి. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. తాడాసన ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ పాదహస్తాసన, వెరీ గుడ్. థర్డ్ స్టెప్ స్ట్రెచ్ యువర్ స్పైన్ ఫార్వర్డ్, ఉత్థానాసన. మూడు అయిపోయినాయి. ఇప్పుడు నాలుగో స్టెప్లోకి వెళ్ళబోతున్నాము. రెండు చేతులు కిందకు ఉంచండి, అరచేతులు. నెమ్మదిగా మీ పాదాలని వెనక్కి తీసుకెళ్ళాలి. వెనక్కి తీసుకెళ్ళి చతురంగ దండాసనము లేదా పలకాసనము అని అంటారు. సో దీన్ని ప్లాంక్ పోస్చర్ ఆర్ చతురంగ, నాలుగు అంగాలు, రెండు చేతులు కాళ్ళ మీద. ఇది చేసేటప్పుడు కొద్దిగా సీట్ని దించండి. మీ చూపు దృష్టి ఎగ్జాక్ట్లీ కిందకు ఉండాలి. చతురంగ దండాసనం. మళ్ళీ వచ్చేసేయండి, ఆసనంలో నుంచి బయటకు వచ్చేసేయండి. సో ఫోర్ స్టెప్స్, వి విల్ రిపీట్ వన్స్ అగైన్. కమ్ ఆన్ టు ది స్టార్టింగ్ స్టెప్. మళ్ళీ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, ఫస్ట్ స్టెప్ తాడాసన, ఎగ్జేల్ హ్యాండ్స్ డౌన్, పాదహస్తాసన. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ స్పైన్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, ఉత్థానాసన. ఎగ్జేల్ హ్యాండ్స్ డౌన్, లెగ్స్ బ్యాక్, చతురంగ దండాసన. నాలుగు స్టెప్స్ అయినాయి. ఐదో స్టెప్పు మీ మోకాళ్ళని కిందకు ఉంచేసి శరీరాన్ని భుజంగాసనంలోకి తీసుకురావాలి. సో భుజంగాసనంలో తెచ్చినప్పుడు షోల్డర్స్ ఓపెన్ అప్ చేయాలి, పైకి చూడాలి. భుజంగాసన. ఐదు స్టెప్పులు అయినాయండి భుజంగాసన. మళ్ళీ బయటకు వచ్చేసేయండి. స్లోగా కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. ఇది స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నానండి, సో దట్ యూ వోంట్ ఫర్గెట్. వీల్ డూ వన్స్ అగైన్. మళ్ళీ చేద్దాము. స్టార్ట్ ఎట్ ది ఎండ్ ఫ్రంట్ ఆఫ్ ది మ్యాట్. సూర్య నమస్కారాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి. మ్యాట్ యొక్క ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, తాడాసన ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ హ్యాండ్స్ డౌన్, పాదహస్తాసన. థర్డ్ స్టెప్ స్ట్రెచ్ యువర్ స్పైన్ ఫార్వర్డ్, ఉత్థానాసన. ఫోర్త్ స్టెప్ లెగ్స్ బ్యాక్, చతురంగ దండాసన. ఫిఫ్త్ స్టెప్ నీస్ డౌన్, స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్, భుజంగాసన. ఇప్పుడు చూడండి ఆరో స్టెప్. మీ అరచేతులు ప్రెస్ చేయాలి, మీ కాళ్ళు ప్రెస్ చేయాలి, పర్వతాసనంలోకి రావాలి. మౌంటైన్ పోజ్, లుక్ ఎట్ దిస్ పోస్చర్, మౌంటైన్ పోజ్. మౌంటైన్ పోజ్లోకి వచ్చారు. ఇప్పుడు మౌంటైన్ పోజ్ ఆరైనయా, తాడాసనము,
పాదహస్తాసనము, ఉత్థానాసనము, చతురంగ దండాసనము, భుజంగాసనము, పర్వతాసనం. ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నీ రిపీట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఉత్థానాసనంలోకి రండి. నెమ్మదిగా ఒక కాలు రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. నౌ టేక్ యువర్ హెడ్ డౌన్, పాదహస్తాసన. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, తాడాసన. ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్, సమస్థితి. స్టెప్స్ అన్నీ వచ్చేసాయా? మళ్ళీ రిపీట్ చేద్దాం. సి, ఫస్ట్ 6 స్టెప్స్ వచ్చాక లాస్ట్ 3 స్టెప్స్ సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ గమనించండి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మ్యాట్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, తాడాసన. దృష్టి పైకి ఉండాలి, లుక్ అప్, బెండ్ యువర్ నెక్ అండ్ లుక్ అప్, తాడాసన. ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్, పాదహస్తాసన. యువర్ దృష్టి షుడ్ బి బ్యాక్ సైడ్. దోస్ పీపుల్ హూ హ్యావ్ ఇష్యూస్, దే మైట్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ దేర్ హెడ్ డౌన్, దే క్యాన్ లుక్ డౌన్. అదర్ పీపుల్ దృష్టి షుడ్ బి బ్యాక్ సైడ్. నౌ ఎగ్జేల్, లుక్ ఫార్వర్డ్, దృష్టి ఫార్వర్డ్. యువర్ స్పైన్ షుడ్ బి ప్యారలల్, ఉత్థానాసన. ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్, లెగ్స్ బ్యాక్, చతురంగ దండాసన. ఇన్హేల్, నీస్ డౌన్, స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్, భుజంగాసన. ఎగ్జేల్, ప్రెస్ యువర్ పామ్స్ అండ్ ఫీట్ డౌన్, పర్వతాసన. ఇన్హేల్, స్టెప్ బై స్టెప్ టేక్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్, ముందుకు చూడాలి, ఉత్థానాసన. ఎగ్జేల్, హెడ్ ఇన్సైడ్, పాదహస్తాసన. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, లుక్ అప్, తాడాసన. ఎగ్జేల్, సమస్థితి. మళ్ళీ గమనించండి, లాస్ట్ సైకిల్ చేయబోతున్నారు వీళ్ళు. ప్రతి ఆసనము నెమ్మదిగా చేయాలి, ఇన్హేల్ ఎగ్జేల్తో చేయాలి. సో మీరు లెక్క పెట్టుకుంటే ఇవి 10 స్టెప్పులు అవుతాయి, 10 స్టెప్స్ అవుతాయి. ఇన్హేల్ స్టెప్ 1 తాడాసన, ఎగ్జేల్ స్టెప్ 2 పాదహస్తాసన, ఇన్హేల్ స్టెప్ 3 ఉత్థానాసన, ఎగ్జేల్ స్టెప్ 4 చతురంగ దండాసన, ఇన్హేల్ స్టెప్ 5 భుజంగాసన, ఎగ్జేల్ స్టెప్ 6 పర్వతాసన, ఎగ్జేల్ ఇన్హేల్ స్ట్రెచ్ ఫార్వర్డ్ ఉత్థానాసన, ఎగ్జేల్ హెడ్ డౌన్ పాదహస్తాసన, ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ తాడాసన, ఎగ్జేల్ సమస్థితి. రైట్, రిలాక్స్ ఇన్ స్టాండింగ్ శవాసన. జస్ట్ కీప్ యువర్ లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, బెండ్ యువర్ నెక్, లుక్ అప్. సో ఇది సూర్య నమస్కారాలు, చాలా ఈజీగా చేసే ఆసనాలు. ఈ సూర్య నమస్కారాలు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా బ్రీతింగ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. శ్వాసని మనం మిస్ చేయకూడదు. ఎప్పుడైతే ఇన్హేల్ ఎగ్జేల్ అని చెప్తామో కంపల్సరీ ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ ఉండాలి. సో ఈరోజు మనము నేర్చుకున్న ఈ సూర్య నమస్కారాలు 10 స్టెప్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అంటిల్ అన్లెస్ మీకు సీవియర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే. సూర్య నమస్కారాలు చేసే కొద్దీ మీరు బాగా గమనిస్తే మీ మనసంతా కూడా సూర్య నమస్కారాలు, అంటే మనస వాచ కర్మనే మీరు చేసే సూర్య నమస్కారాల్లో మీ మైండ్, మనసు, వాక్, అంటే మీరు ఇన్హేల్ ఎగ్జేల్ చేసేటప్పుడు కొంతమంది మంత్రాస్ యూజ్ చేస్తారు, వాక్, కర్మనే అంటే మీరు చేసే పని, ఏదైతే మీరు ఇప్పుడు చేసే ఆసనాలు, ఈ మూడు కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ చేస్తే మీరు ఒక విధంగా యోగాలో ఉండే 3 కాంపోనెంట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎలా? ఆసనాలు చేస్తున్నారు, ఆసనాలతో పాటు బ్రీతింగ్ ఇంక్లూడ్ చేశారు. బ్రీతింగ్ కాంపోనెంట్ వచ్చిందంటే ఏంటి? ప్రాణాయామ కాన్సెప్ట్ వచ్చినట్టు. అండ్ అట్ ది సేమ్ టైం మీ దృష్టి అంతా కూడా మీరు చేసే పని మీద నిమగ్నం అయ్యింది. మీ దృష్టి పని మీద నిమగ్నం అయ్యింది అంటే మీ మనసు ఏకాగ్రతతో ఒక పని మీదే, అంటే ఒకటే ఆలోచన మీద ఉంది అనంటే మనసు అటు ఇటు తిరగట్లేదు, అంటే మీరు ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తూ ఉన్నారు. సో వెన్ యు ఆర్ డూయింగ్ సూర్య నమస్కార్, డీఫాల్ట్ బై ఛాన్స్ అంటే మీకు తెలియకుండానే ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానము, ఈ మూడు 3 కాంపోనెంట్స్ ఆఫ్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ యోగాని ఒకేసారి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు మనం చేసింది సింపుల్ సూర్య నమస్కారం అష్టాంగ స్టైల్లో. ఫస్ట్ అష్టాంగ స్టైల్లో కూడా
చతురంగ దండాసనం మీరు చేసారే పలకాసనము, అది యాక్చువల్లీ వేరియేషన్. యాక్చువల్ దాంట్లో అయితే ఎల్బోస్ బెంచెస్ చేయాలి. సింపుల్గా బిగినర్స్ నేర్చుకోవడానికి మనం చతురంగ దండాసనంలో ఎల్బోస్ అనేది బెంచ్ చేయలేదు, సెకండ్ ప్లాంక్ వెరైటీ చేయాలి. అది నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవాలి. మీకు ప్లాంక్ వేరియేషన్ రాకుండా అది చేస్తే మీకు షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అందుకని ఎప్పుడు సింపుల్ వేరియేషన్ ముందుగా నేర్చుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు ఈ సూర్య నమస్కారం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీ 3 కాంపోనెంట్స్ యోగాలో ప్రాక్టీస్ చేస్తున్నట్టే. అదే ఇదే సూర్య నమస్కారాలని మీరు ఎక్కువగా చూస్తే చాలామంది మేము 108 సూర్య నమస్కారాలు చేశామండి అని చెప్తూ ఉంటారు. టీవీలో సెలబ్రిటీస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు చూస్తూ ఉంటారు. సో బ్రీతింగ్ కాంపోనెంట్ లేకుండా సూర్య నమస్కారాలు చేస్తే అది యోగా కాదండి, అది ఎక్సర్సైజ్ అవుతుంది. సింపుల్ కదండి, మీరు స్టెప్స్ చేస్తున్నారు, 12 స్టెప్లు ఆసనాలు చేస్తున్నారు. స్టెప్ అంటే ఏంటి? తాడాసనం అంటే చేతులు పైకి లిఫ్ట్ చేశారు, పాదహస్తాసనం అంటే చేతులు కిందకు పెట్టారు. బ్రీతింగ్ ఇన్వాల్వ్ చేయకుండా ఇదే మాటి మాటికి రిపీట్ చేస్తూ, అంటే ఒక సూర్య నమస్కారాల్లో 12 స్టెప్స్ ఉన్నాయనుకోండి, మీరు చేసే వెరైటీలో 9 సార్లు చేశారనుకోండి, 9 12 ఎంత? 108 108 టైమ్స్ సూర్య నమస్కారాలు చేస్తున్నట్టు. బ్రీతింగ్ లేకుండా ఒక టైం కాంపోనెంట్ పెట్టుకొని నేను 30 మినిట్స్లో 108 చేస్తాను అంటే చెయ్యండి, నో ప్రాబ్లం. అలా చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ అని అంటారు. బ్రీతింగ్ని ఇన్వాల్వ్ చేస్తే యోగా కాన్సెప్ట్ వస్తుంది. ఇదే సింపుల్ టెక్నిక్. మరి 108 ఎవరు చేయాలి? ఎవరైతే బాడీ ఫిట్గా ఉండాలి, కార్డియో అంటే నేను రన్నింగ్ చేయను, నా కార్డియో అంటే ఎక్కువ చెమట కార్చాలి, నా కార్బోహైడ్రేట్స్ అంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఫాస్ట్గా సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఫాస్ట్గా అంటే డోంట్ వెయిట్ ఫర్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే మనం చేసే ఆసనం మీద ఫోకస్ చేయట్లా, దేని మీద ఫోకస్ చేస్తున్నాం? కౌంట్ మీద ఫోకస్ చేస్తున్నాం. కౌంట్ మీద ఫోకస్ చేస్తూ బ్రీతింగ్ కాంపోనెంట్ని పక్కన పెట్టి ధ్యానం కాంపోనెంట్ పక్కన పెట్టేస్తే అది ఎక్సర్సైజ్ అయిపోతుంది, పవర్ యోగా అవుతుంది. యూజువలీ యోగాకి డిఫరెంట్ నేమ్స్ వస్తాయండి. సో బ్రీతింగ్ పక్కన పెట్టి ఫాస్ట్గా సీక్వెన్స్ చేస్తే అది పవర్ యోగా. అది 108 టైమ్స్ చెయ్యొచ్చు. ఎప్పుడు? మీరు అడ్వాన్స్డ్ ప్రాక్టీషనర్ అయితే. బిగినర్స్ అయితే 108 టైమ్స్ చేయకూడదు. ఇదే సూర్య నమస్కారాలని ఫాస్ట్గా చేస్తే నేను ఇప్పుడు చెప్పినట్టు ఎక్సర్సైజ్ అవుతుంది. అదే మోడరేట్ స్పీడ్తో చేస్తే, మోడరేట్ స్పీడ్ అనంటే ఇన్హేల్ ఎగ్జేల్ని ఒక మోడరేట్, అంటే వీళ్ళు బిగినర్స్ కాదు అడ్వాన్స్డ్ కాదు, అంటే ఒక 6 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఏమో స్లోగా చేసి ఆ తర్వాత కొద్దిగా స్పీడ్ అందుకుంటారు. ఎట్లా చేయాలో వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకటే పనిని రిపీట్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ టైం ఆ పని చేసేటప్పుడు 10 మినిట్స్ పడుతుంది. వారం తర్వాత చేస్తే అదే పని మనకేంటి, శరీరానికి అలవాటు అయిపోతుంది కదా, 10 మినిట్స్ బదులు 8 మినిట్స్లో చేస్తాం. అదే సంవత్సరం రోజులు అదే పని చేస్తున్నారు అనుకోండి, 10 మినిట్స్ది మీరు 6 మినిట్స్లోనో 4 మినిట్స్లో ఫినిష్ చేసేస్తారు, ఎందుకంటే బాడీ ట్యూన్ అయిపోయింది. సో మోడరేట్గా ఎవరు చేస్తారు? 6 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, లేదా 1 సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, కొద్దిగా స్పీడ్ ఎక్కువ పెట్టి చేసుకుంటారు, కానీ బ్రీతింగ్తో చేస్తారు. సో అది మోడరేట్ పీపుల్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రము చాలా నెమ్మదిగా చేయాలి, స్లోగా చేయాలి, బ్రీతింగ్ని సింక్ చేసుకుంటూ చేయాలి. ఒకేసారి ఫాస్ట్గా చేయకూడదు. ఎక్కువ కౌంట్ నేను ఎక్కువ చేశాను అని చెప్పుకోవడానికి ఎప్పుడు సూర్య నమస్కారాలు చేయకూడదండి. నెమ్మదిగా మీ శరీరానికి అనుగుణంగా చేస్తూ ఫాలో అవుతూ చేయాలి. ఇంకో విషయం, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కొన్ని ఆసనాలు కొంతమంది చేయడానికి వీలవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చతురంగ దండాసనము కొద్దిగా ఏజ్ ఉండేవాళ్ళు చేయలేరండి. ఎందుకనంటే 2 చేతులు పాదాల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి, చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చతురంగ దండాసనం కన్నా మార్జాలాసనం వేసుకోవచ్చు. మార్జాలాసనం అనంటే క్యాట్ పోజ్, ఇన్స్టెడ్ ఆఫ్ చతురంగ దండాసన క్యాట్ పోజ్ చేయొచ్చు. అది ఒక చిన్న వేరియేషన్. ఎవరికైతే లేడీస్ ఎండోక్రైన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సూర్య నమస్కారాన్ని చాలా నెమ్మదిగా చేస్తే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. దేర్ హ్యాస్ బీన్ ఎ రీసెర్చ్ ప్రకారము సూర్య నమస్కారాలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేడీస్ ఎవరైతే ప్రతిరోజు చేస్తారో ఈ స్టెప్స్ని విత్ మంత్రాస్, రిమెంబర్ దిస్, విత్ మంత్రాస్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ హార్మోన్స్ అనేది పిట్యుటరీ గ్లాండు,
థైరాయిడ్ గ్లాండ్, ఈ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా వర్కౌట్ అవుతాయి. ఈ గ్లాండ్స్ వర్కౌట్ అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి మెనస్ట్రల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఫర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లేడీస్, యూ హ్యావ్ టు డూ సూర్య నమస్కార్స్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ది సన్ గాడ్. దేవుడు అంటే సూర్య రశ్మి తగిలేటట్టుగా మీరు సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయొచ్చు. లాస్ట్ పాయింట్, సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేశాక కంపల్సరీ శవాసనం వేసుకోవాలి, కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. ఇలా రెస్ట్ తీసుకునేటప్పుడు శవాసనం ఎలా అయితే వేస్తామో అలా శవాసనం ముందుగా వేయండి. సో నార్మల్గా అయితే శవాసనం మీరు పడుకున్నప్పుడు రెండు కాళ్ళు ఎడంగా పెడతారు, చేతులు ఎడంగా పెడతారు, మీ అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. సో ట్రై టు రిలాక్స్ యువర్ ఎంటైర్ బాడీ. సో ఇది నార్మల్ శవాసన పొజిషన్. ఇప్పుడు దీనికే చిన్న మోడిఫికేషన్, ఎవరికైతే బ్యాక్ పెయిన్ వచ్చిందో లేదా ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయింది సూర్య నమస్కారాలు చేసి, కొద్దిగా ఎక్కువ పెయిన్ వస్తుంది, బిగినర్స్కి ఎక్కువ పెయిన్ వస్తుంది, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, కూర్చోండి, లేచి కూర్చోండి. సో ఇలా కూర్చున్నాక మీ పాదాలు గోడకి టచ్ చేయండి, నువ్వు లేచి కూర్చోమ్మా. టచ్ యువర్ ఫీట్ టువర్డ్స్ ది వాల్, రెండు పాదాలు గోడకి టచ్ చేయాలి, గోడ దగ్గరికి వెళ్ళి ఉండాలి. మీ పిల్లోని కరెక్ట్గా మీ సీటు వెనక పెట్టండి. సో మీ దగ్గర ఏదైతే దిండు ఉంటుంది, మీ ఇంట్లో ఏ దిండు ఉంటే ఆ దిండు, సో ఆ దిండుని కరెక్ట్గా మీ సీటు వెనక ఇలా ఉంచాలి. ఇప్పుడు మీ బాడీని ఈ దిండు మీదకి ఇలా లై డౌన్ ఆన్ దట్ పిల్లో, సో దట్ యువర్ చెస్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్, యువర్ ఎల్బోస్ డౌన్. నౌ మేక్ యువర్ ఫీట్ రిలాక్స్, పాదాలని రిలాక్స్గా ఇప్పుడు ఉంచేసేయండి. ఇది కూడా శవాసనమే, బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సపోర్ట్, ఒక పిల్లో సపోర్ట్ తీసుకొని చేస్తున్నాము. ఇలా కూడా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఈ రిలాక్సేషను ఎవరికి హెల్ప్ అవుతుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ, ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉందో అలాంటి వాళ్ళకి సూర్య నమస్కారాల వల్ల బెనిఫిట్, ఈ సపోర్టెడ్ శవాసనం వల్ల కూడా బెనిఫిట్ వస్తుంది. చాలా రిలాక్స్ ఇచ్చే ఆసనం ఇది. ఇది అయ్యంగర్ యోగా పద్ధతి. ఇది ప్రతిరోజు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే లోయర్ బ్యాక్ పెయిన్ చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుద్ది. ప్లస్ సూర్య నమస్కారంలో మనం ఎంతైతే క్యాలరీస్ కట్ చేసి ఎనర్జీ పోయిందని ఫీల్ అవుతామో, ఇది రిలాక్సేషన్ చేశాక వీ విల్ గెట్ ఆల్ దట్ ఎనర్జీ బ్యాక్. మళ్ళీ మనము క్లాస్ అయిపోయాక మంచిగా యాక్టివ్ అవుతూ మనం క్లాస్ నుండి బయటకు వెళ్ళచ్చు. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్, నెమ్మదిగా బయటకు వచ్చేసేయండి పోస్చర్లో నుండి. రైట్, ఈరోజుటి కార్యక్రమంలో మనము సింపుల్గా చేసే అష్టాంగ స్టైల్లో నెంబర్ వన్ ఫస్ట్ సూర్య నమస్కారం చూసాం. ఇంకా చాలా ఉన్నాయండి వేరియేషన్స్, ఈరోజు చూసింది చాలా సింపుల్. సో సూర్య నమస్కారంలో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాము, ఎవరెవరు ఎలా చేయొచ్చో చెప్పాము, ఎవరు చేయకూడదు అనేది డిస్కస్ చేశాము, రిలాక్సేషన్ ఎలా చేయాలో చూసాము. సో మీకు నచ్చిన విధంగా ఈ ప్రికాషన్స్ ఈ విధంగా రిలాక్స్ అవుతూ రెగ్యులర్గా ఫాలో చేస్తారు అని ఆశిస్తూ ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. మీ డాక్టర్ జేకే స్వప్న యోగాలయం నుండి రేపటి కార్యక్రమంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.